మరి 4.5 దశాబ్దాల అనంతరం పూరి జగన్నాథుడి రత్నభాండా గారు తలుపులు తెరుచుకున్నాయి. ఏం జరుగుతుంది, ఎంత సంపద బయటకు వస్తుంది అన్న ఉత్కంఠ సర్వత్రా ఉంది. అసలు ఇది ఈ సంపదని బయటికి తీసుకొచ్చే విషయంలో ఎంత ఆసక్తి ఉందో, కొంత అనాసక్తి కూడా కొంతమంది చూపిస్తున్న పరిస్థితి ఎందుకు అన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు ప్రస్తుతం డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు నేషనల్ సాంస్కృత్ యూనివర్సిటీ ప్రాంప్టర్ సత్యనారాయణ ఆచార్యులు గారు, జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే జ్యోతిష్య ఆగమ పండితులు చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సప్తగిరి ఆలయ రూపశిల్పి డివిఎన్ ప్రసాద్ స్థపతి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో వీరితో మాట్లాడదాం. ఇంత ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ రత్నభాండా గారు తలుపులు తెరవటం అన్న ప్రక్రియ పైన ఎట్లాంటి ఉద్దేశాలు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ, ఏం జరుగుతుంది అన్నది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజన్ గారు, మీతో మొదలు పెడతాను. తప్పకుండా. ఆధ్యాత్మికం అయితే చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేరళ అనంత పద్మనాభ స్వామి నేలమాలిగలు తెరిచినప్పుడు ఎంత ఉత్కంఠకు గురయ్యామో, ఇవాళ రత్నభాండా గారు 3 గదుల విషయంలోనూ అంతే ఉత్కంఠ కనిపిస్తోంది. దాదాపు 1978 తర్వాత ఈ రోజు తీస్తున్నారు. ఎలాంటి సంపద బయటకు వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉన్నాయంటే ఏం చెప్తారు? తప్పకుండా. సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. హరే కృష్ణ హరే రామ. అద్భుతమైనటువంటి ఒక పూరి జగన్నాథ యాత్రలో ఈ యొక్క కైంగర్యానికి మేము పాల్గొనుకోవడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. వాస్తవానికి నేలమాలికలు అన్నటక అద్భుతమైన వంటి బంగారపు వజ్రము వైదుర్యము అనేక రకమైన వంటి విగ్రహాలన్నీ కూడాను బంగారపుతో తయారు చేసినటువంటి విగ్రహాలన్నీ కూడా నేలమాలికలో పెడతారు. దీంట్లో మనకు పూర్వం ఎలా ఉండేది అంటే, మనకు సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఆలయం కిందనే అన్ని సమకూర్చుకోవాలి. ధాన్య నివాసం, జల నివాసం, మరి అదే విధానంగా ఈ సంపద నివాసనాలు ఏమా అలాగే ఒక్కొక్క గదుల్లాగా చేసుకున్నవాళ్ళు. సో ఎప్పుడైతే కూడాను ఆ రోజుల్లో ఎప్పుడైనా కరువు వచ్చినా ఇంకేదైనా వచ్చినప్పుడు వారు స్వామివారి పైన ఏదైతే ఉందో అవన్నీ కూడాను వేసి తర్వాత ఉత్సవాలు చేసినటువంటి డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బుతో ఆ ఊరి ప్రజలకు అన్నీ కూడా అన్నదానం చేసేవారు. ఈ సంపద ఎప్పుడైతే కూడా 1978 ఓపెన్ చేశారు, దాదాపు 46 సంవత్సరాల పాటు కూడాను ఆ తలుపులు ఓపెన్ చేయలేదు. అంటే అప్పుడు చేసి మరి ఆ నాగబంధన వేశారు, ఆ వేశారు కాబట్టి ఇది ఇంకా కూడా అక్కడ విషపాములు విషవుగా తిరుగుతున్నాయనేసి ఇక్కడ పురాణ శాస్త్రాల ప్రకారంగా మనకు చెప్పబడుతున్నాయి. తిరువనంతపురం అనంతనామ పద్మనామస్వామి దేవస్థానంలో కూడా నాగబంధనం ఉంది. ఆ నాగబంధనం ఉండడం వల్లనే ఆ తలుపులు తెరవలేకపోతున్నారు. ఎందుకు అప్పుడనే ఎప్పుడైతే కూడా నాగబంధన తెరవాలనుకుంటే దాని వెనకల గరుడ పురాణం అన్నటువంటి యజ్ఞము చేయాలి. ఆ శాస్త్రం తెలిసి అయి ఉండాలి. ఆ శాస్త్రం తెలిసి ఉంటేనే ఆ ఒక ద్వారానికి తెరవడానికి ఒక అద్భుతమైన ఒక ఆయుధంగా రావటం అనేది జరుగుతుంది. కానీ ఈ తలుపులు తెరిచి ఈ యొక్క ఏదైతే బంగారపు అయినటువంటి నిధులని ఇదివరకు మీరు చెప్పారు, దానికి నీళ్ళంత పడుతుంది, పాడైపోతుంది, దాన్ని సంపూర్ణంగా మళ్ళీ లెక్కబెట్టి అదే విధానమైనటువంటి సేఫ్ సెక్యూరిటీతోని ఏర్పరిచి మళ్ళీ అదే ఆలయంలో ఎక్కడైనా భద్రపరచాలనేసి మన గవర్నమెంట్ ఏర్పరిచేస్తున్నటువంటి ఒక ప్రక్రియ సాగుతుంది. రైట్. అయితే ప్రసాద్ గారు, మీరు చెప్పండి, సాధారణంగా ఆలయ నిర్మాణాల్లో ఈ నేలమాలిగలు లేదా ఇలాంటి రహస్య గదులు అన్న నిర్మాణం ఎందుకు చేపట్టారు అన్న విషయాన్ని సూక్ష్మంగా ఆయన చెప్పారు. అయితే ఇది పూర్వపు నిర్మాణాల్లో మాత్రమే కనిపించేదా, ప్రస్తుత నిర్మాణాల్లో కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు అంటే ఏం చెప్తారు? నమస్కారం అమ్మ, చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే దేవాలయ వాస్తులు అనాదిగా ఉన్నటువంటి పురాతనంగా ఉన్నటువంటి ఆలయాల్లో నేలమాలిగలు అనేవి లేవండి. తర్వాత కాలంలో అవి ప్రవేశపెట్టబడ్డాయి. కారణం ఏంటంటే ఈ దండయాత్రల నుంచి ఆ సంపదను కాపాడటం కోసమని, అట్లాగే సంపదని మరింత కాలం పరిరక్షించడానికి నేలమాలిగలు అవసరమయ్యాయి. ఎందుకంటే నేల పైన కనుక ఒక సూపర్ స్ట్రక్చర్ కట్టి కనుక పెడితే అది అందరి దృష్టిలో ఆకర్షిస్తుంది. సో అనుకోని విపత్తులు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని నేలమాలిగల్ని
తయారు చేయడం తర్వాత కాలంలో మొదలైంది అన్నట్లు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆలయం 12వ శతాబ్దంలో అనంతవర్మ అనేటువంటి మహారాజు కళింగ స్టైల్ అంటారు. మనకి భారతదేశం ఆలయ నిర్మాణాల్లో 3 రకాల శైలులు ఉంటాయి. అది ఉత్తర భారతదేశంలో ఉండేదాన్ని నాగర శైలి అని, మధ్య భారతదేశంలో ఉండేదాన్ని వేసర శైలి అని, అట్లాగే దక్షిణ భారతదేశం ఉండేదాన్ని ద్రావిడ శైలి అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం వేసర శైలికి చెందినటువంటి ఆలయం. ఆ వేసర శైలిలో కూడా కళింగ ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి ఆలయం అన్నమాట. అయితే ఆ ఆలయంలో ప్రాచీన ఆలయాల్ని పురాతన ఆలయాలను మనం కొన్ని పరిశీలిస్తే ఆలయంలో అనేక రకాల భాండాగారాలు ఉంటాయి. ఇప్పుడు ధాన్యాలని నిల్వ చేయడానికి ధాన్యాగారం అని, వస్త్రాగారం అని, వస్త్రాలు పరిరక్షించడానికి భగవంతుడి యొక్క వస్త్రాలు పరిరక్షించడానికి వస్త్రాగారం అని, అట్లాగే చందనపార అని, అట్లాగే సబేరా అంటారు మనకి తిరుమలలో కూడా, అట్లాగే బొక్కసం అంటారు, అట్లాగే రత్న భాండాగారం అంటారు. ఇప్పుడు స్వామివారి పూరి జగన్నాథ స్వామివారి భాండాగారాన్ని శ్రీ భాండాగారం అని, రత్న భాండాగారం అని వ్యవహరిస్తారు. అందులో 3 రకాల గదులు ఉన్నాయండి. అందులో నిత్యార్చనకి, నిత్య కైంకర్యానికి అలంకరించేటువంటి ఆభరణాలన్నింటినీ పెట్టే ముందు గది, అది ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఎప్పుడంటే ఎప్పుడు కాదు, అర్చక స్వాములకి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ఉండే 2 గదిలో విశేష ఉత్సవాలకి సమర్పించేటువంటి ఆభరణాదులన్నీ అందులో ఉంటాయి. ఆ గది తలుపులు ఈరోజు తెరిచారు. అది కాకుండా దాని వెనకాతల 3వ గది అంటారు. ఆ 3వ గదిలో ఏమున్నదో ఇప్పుడు దాకా తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. నాగబంధనం ఉంది అన్న చర్చ కూడా నడుస్తుంది. అవునండి, ఒక బంధనం వేసేటప్పుడు, ఒక లాక్ చేసేటప్పుడు ఈవెన్ కేవలం సంపదలు రత్న భాండాగారమే కాదండి, ఆలయాన్ని నిత్యార్చనలో ఉదయం సుప్రభాత సేవ చేసేటప్పుడు తలుపులు తీస్తారు, సాయంత్రం ఏకాంత సేవ చేయక తలుపులు వేస్తారు. సాయంత్రం తలుపులు వేసేటప్పుడు కూడా అర్చక స్వామివారు కొన్ని, అంటే యంత్రపరంగా మనం కనిపించేటువంటి ఫిజికల్ లాక్తో పాటుగా మంత్రశక్తిని కూడా అందులో ప్రవేశపెట్టి ఒక బంధనం వేస్తారు, కవాట బంధనం చేస్తారు. శంఖచక్ర గదా పద్మ దివ్యాయుధ గణస్తద శ్రీసరక్షా విధానాయ సదా జాగృత జాగృత అని ఓ పంచాయుధాలారా, శంకు చక్ర గదా పద్మం అనే ఓ పంచాయుధాలారా, భగవంతుడు లోపల విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆయన్ని నువ్వు రక్షిస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక సంకల్పం చెప్పి ఆ తాళం వేసిన తర్వాత సంకల్పం చెప్పి మళ్ళీ తిరిగి వెళ్తారు. చక్రముద్ర అంటారు దాన్ని. తర్వాత ఉదయం సుప్రభాతం అప్పుడు మళ్ళీ చక్రముద్రతోటి తాళాన్ని తీసి ఆ ద్వారపాలకులు ఇద్దరు అనుమతితో చేసేటువంటి ప్రక్రియ మనం నిత్యారాధనలో మనం ప్రతి ఆలయంలోనూ చూస్తుంటాం. సాధారణంగా రోజు జరిగే ప్రక్రియలోనే అంత తంతు ఉంటే నిధి నిక్షేపాలు అంటే కొన్ని అనంతమైన సంపద, అనంతమైన విలువ కలిగినటువంటి అటువంటి నిధి నిక్షేపాలని భద్రపరిచేటప్పుడు ఖచ్చితంగా నాగబంధం లాంటి ఒక పటిష్టమైనటువంటి బంధనాలు వేస్తారండి. అందులో 3 రకాల ప్రక్రియలు ఉంటాయి. 1 మంత్ర బంధనం, 2 యంత్ర బంధనం. యంత్ర బంధనం అంటే ఫిజికల్ కీ అండ్ లాక్, అట్లాగే తంత్ర బంధనం అన్నమాట. ఈ 3 రకాల బంధనాలు వేసి ఆ సంపదని పరిరక్షించే సంప్రదాయం మనకు అనుచానంగా ఉంది. రైట్, సో శ్రీనివాసమూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇవాళ ముహూర్తం పెట్టి ప్రత్యేకంగా 1:28 ఈ రహస్య గది తలుపులు తీయాలి అని ఒక ముహూర్తం పెట్టి దానికి అనుగుణంగా తీశారు, అలాగే 1 వారం రోజుల నుంచి ఒక దీక్షగా వివిధ ఆలయంలో చేయాల్సినటువంటి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి ఒక విధి విధానాలతో దాన్ని ఓ పద్ధతి ప్రకారం చేశారని తెలుస్తోంది. ఎందుకు అంటే పర్టికులర్గా ఇలాంటి ఒక ప్రాసెస్ అంతా ఎందుకు జరగాల్సి ఉంటుందంటారు? ప్రతిదానికి కూడా యమ నియమాలు ఉంటాయి. ఒక టెక్నాలజీలో తీసుకోండి, ఒక విజ్ఞానంలో తీసుకోండి, ఒక ఆధ్యాత్మిక విద్యలో తీసుకోండి, ఒక సిస్టమ్ అనేది, ఒక పద్ధతి. అంటే ఈ రకమైన ప్రక్రియలో చేస్తే ఈ రకమైన ప్రతిఫలం మనకు లభిస్తుంది అనేది. ఇక్కడ దేవుని యొక్క సంపదని గతంలో మనకి ఈ నవాబులు ఇది కానీ లేకపోతే దండయాత్రలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా పూర్వం జరిగేవి. అటువంటి సందర్భాల్లో ఆ యొక్క పరిస్థితుల్లో ఆలయం చాలా, ఇప్పుడంటే మనకు విశ్వవిద్యాలయాలు కాలేజీలు వచ్చాయి, ఇదివరకు దేవాలయాలే విశ్వవిద్యాలయాలు. వాళ్ళకి ఏదైనా పంచాయతీ వచ్చినా ఒక దేవాలయం వెళ్తే తీర్పు లభించేది. అలాంటి చోటనే ఈ బ్యాంకులు అవి లేని ఆ సందర్భాల్లో దేవాలయాలే పరిరక్షణ విభాగాలుగా ఉండేవాళ్ళు. కాబట్టి మహారాజులు ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఇది ఇక్కడ ఎవరైతే నివసించేటటువంటి ప్రజలు ఉన్నారో, ఈ ఆలయ పరిసరాల్లో నివసించే వారికి ఇది యోగ్యవంతంగా ఇది సమకూర్చాలి అని చెప్పేసి అప్పుడు ఉన్న హడాల్లో ఈ కొన్ని తయారు చేసుకునేవారు ఇది నిక్షిప్తం చేయడం కోసం. దానికి ఏంటంటే ఇందాక వారు
చెప్పినట్టుగా ఆచార్య గారు యంత్ర మంత్ర తంత్ర ఈ యొక్క వీటితోటి దాన్ని బంధనం చేయటం అనేది ఒక వైదిక తంత్ర క్రియలో ఒక ప్రక్రియ ఉన్నది. దాని ప్రకారంగా దిగ్బంధనం చేస్తారు. మనం ఉంది ఒక గృహప్రవేశం చేస్తున్నాం అంటే ఒక బలి ప్రదానం చేస్తాం, ఒక కొబ్బరికాయ నిమ్మకాయ కొట్టి లేదా కోసి కుంపడకాయ కొట్టడం అని, ఇవన్నీ ఏంటంటే శాంతి ప్రక్రియ. వీటికి ఏంటంటే బంధన ప్రక్రియల్లో ఈ నిధులు కన్నిటికీ కూడా ఒక రక్షణ కవచం లాగా దాని మంత్రశక్తితోటి దాని యొక్క ప్రక్రియను చేయటం అనేది పూర్వం నుంచి ఆచారంలో ఉంటూ వస్తూ ఉన్నది. కాబట్టి ఈ నిధి నిక్షేపాలను సంరక్షించడం కోసం అని చెప్పేసి మనకి కొన్ని దిగ్బంధనాలు ఉన్నాయి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఈ నాగబంధనం అనేది ఒక ప్రక్రియ. కాబట్టి ఈ యొక్క ఇదిలో అంటే సర్పాలు దానికి కాపలా ఉండటం అనేది, లేదంటే ఒకవేళ ఆ బంధనాన్ని కనుక వాడు బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తే కనుక సర్పం దానితో మృతి చెందడం అనేది, ఇవన్నీ కూడా పూర్వకాలంలో జరిగాయి, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి దాన్నే తీసుకుని అక్కడ పాములు ఉంటాయి దానికి రక్షణ చేస్తారని చెప్పేసి ఈ బంధన మంత్రాలలో తంత్రంలోకి వచ్చేసరికి ఈ వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది. సామాన్యుడికి అర్థమైందంటే సర్పబంధనం అంటే ఒక పాము కాటేసేసి చచ్చిపోతాడేమో అని చెప్పేసి ఒక అనుమానం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి దిగ్బంధనాలలో మంత్రంతో శక్తి ఇది తప్ప జీవాలు అక్కడ ఉంటాయి అనేది మాత్రం, అంటే ఆడుపడ్డ చోట పాములు తిరగటం అనేది, లేకపోతే ఇంకొకటి ఈ ఆక్సిజన్స్ లేకపోతే గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి కొన్ని ప్రళయాలు అంటే ఆ బంధనం సంబంధించినటువంటి ఆధారం ఎక్కడ ఉంది అని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో రాసి పెడతారు. దీనిని నేను ఇక్కడ దాచిపెట్టాను కాబట్టి దీనికి సంబంధించిన సూత్రము దీనికి సంబంధించిన ఆధారము ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు పట్టింది అది వెతకడానికి. వీళ్ళు 46 సంవత్సరాల పాటు ఈ కాలంలో అనేక అన్వేషణలు జరిగి ఉంటాయి. కానీ ఈ రోజున ఆ యొక్క దీన్ని విమోచన చేయడం కోసం ఒక సమయం ఆసన్నమైంది. అది కూడా ఈ రోజున ముహూర్తం పెట్టారు. ఇవాళ దొరకాలని లేదు, కొంచెం ఆ ముహూర్తంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అంటే కొంచెం ఆలస్యం అవుతుంది. అది రైట్, కాస్త ఆలస్యమైనా అటు ఇటుగా అదే సమయానికి ఒక పద్ధతి ప్రకారం రైట్. అయితే సత్యనారాయణ ఆచార్యులు గారు మీరు చెప్పండి, ఈ రత్నభాండాగారు తెరవాలి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైన సంపద ఏంటి అని తెలుసుకోవాలన్న ఉత్కంఠతో పాటు దాని జోలుకు వెళితే ఏదైనా అనర్థం దాపురించే అవకాశం ఉందన్న భయం కూడా లేకపోలేదు. దీన్ని ఎట్లా చూస్తారు, ఒక ప్రచారంగా కొట్టేయాలా లేకపోతే మీ మాటలు ఏం చెప్తారు? సర్వం రహస్యం పురుషోత్తమస్య దివా నజానంతి కుతో మనుష్య. ఈ భగవాన్ జగన్నాథ్ మందిర్ రహస్యమయ దేవత. ఇప్పుడు 1978లో రత్నభండార్ ఓపెన్ చేశారు. అక్కడ ఏం రికార్డ్ ఉంది అంటే 454 బంగారు అలంకారాలు, 12,883 వరి ఆయన చెప్తారు. తర్వాత 293 డిఫరెంట్ కా ఉన్నారు అక్కడ, స్వర్ణం, రౌప్యం, హీరకం, మోతీ, మాణిక్యాలు, చాలా రత్నాలు ఉన్నాయి. అక్కడ ఒక విశ్వాసం ఉంది, భగవాన్ జగన్నాథ్కి రత్న భండగారికి రక్షకు భగవాన్ లోకనాథ్ భగవాన్ శివుడు. దానికి సర్పవందనాలు చెప్పినారు కదా, అక్కడ సర్పాలు ఉన్నాయి, ఒక విశ్వాసం ఉంది. ఇప్పుడు ఆయన చెప్పినారు తంత్రం, మంత్రం, యంత్రం. దానికి భగవాన్ జగన్నాథ్కి రత్నభండగారులో ఇది విశ్వాసం ఉంది, వైట ఒక భండగారం ఉంది, లోపల ఒకటి ఉంది. దైనందిన అర్చనానికి వైట భండగారులో రత్నాన్ని అలంకారాలు తీసుకుంటారు. ఈ లోపల రత్నమల్ల ఏముంది ఇప్పుడు ఎవరికి తెలియదు. ఈరోజు ఓపెన్ చేశారు, ఒడిశా హైకోర్టు జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ రథ గారు అధ్యక్షులు 16 మెంబర్స్ ఈరోజు అది చూసుకుంటారు ఏమి ఉంది ఏమి లేదు, అది కూడా ఈరోజు చూస్తారు. తర్వాత ఫార్మర్ అడ్మినిస్ట్రేటర్ రవీనారాయణ మిశ్ర గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రత్న భండగర లోపల టనెల్స్ ఉన్నాయి, టనెల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టనెల్స్ ఉన్నాయి, ఎక్కడ నుంచి ఎక్కడికి టనెల్స్ ఉంది అది కూడా రీసెర్చ్ చేయాలి అని చెప్పినారు. ఇప్పుడు జగన్నాథ్ మందిరంలో జగన్నాథ్ కల్చర్లో విశ్వాసం మాత్రమే, విశ్వప్రసిద్ధ రథయాత్ర జరుగుతుంది,
ఈరోజు మాకు పరమ సౌభాగ్యం 46 సంవత్సరాల తరువాత ఈరోజు రత్న భండ గారికి ఓపెన్ చేశారు. అక్కడ 3 భండగారులు ఉన్నాయి చెప్తారు, ప్రథమ భండగారులు, ద్వితీయ భండగారులు, తృతీయ భండలు వచ్చి చెప్తారు. పరిస్థితి ఎట్లా ఉంది, చాలా సంవత్సరాలు అయిపోయింది, అలంకారాలు ఎట్లా ఉన్నాయి, అది కూడా చూస్తారు. కమిటీస్, ఎక్స్పర్ట్ కమిటీ, సర్చ్ లైట్ యూజ్ చేస్తారు, హెలోజన్ లైట్ యూజ్ చేస్తారు, లోపల పోతారు. తరువాత బయటికి వస్తే కరెక్ట్గా రిపోర్ట్ వస్తుంది, అందరికీ తెలుసు ఏముంది ఏమి లేదు. పురుషోత్తమాక్షం సుమత క్షేత్రం పరమ పావనం యత్రాస్తే దారవతోను శ్రీసో మానుషలీలయ. సత్యనారాయణ భగవాన్ ఇప్పుడు జగన్నాథ్ మనుష్య లీల చేస్తారు. మనుష్య లీలలో యాత్ర ఉత్సవాలు చేస్తారు, ద్వాదశ యాత్ర 12 యాత్ర చేస్తారు. రథయాత్ర విశ్వప్రసిద్ధ యాత్ర. రథయాత్ర తరువాత ఈరోజు నవమి దర్శనం, రేపు ప్రత్యావర్తన యాత్ర, బహుడ యాత్ర, తరువాత స్వర్ణాలంకార వేషాలు ఉన్నాయి. రథంలో మహాప్రభు జగన్నాథ్కి స్వర్ణ వేషాలు ఉన్నాయి, బంగారు వేషాలు ఉన్నాయి. రత్నమహనగారం ఓపెన్ చేశారు అంటే అక్కడ ఏమి ఉంది ఏమి లేదు ఎట్లా ఉంది అది కూడా చూస్తారు. ధన్యవాదాలు. రైట్, మొత్తానికి నా ప్రశ్న ఆయనకు వినిపించలేదు. అయితే మీరు ఆయన చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ కనిపించింది, అంటే ఈ ఆలయ రహస్య గదులు తెరిచిన తర్వాత లోపల కొన్ని టన్నెల్స్ ఉన్నాయి, అవి ఏ దారి గుండా వెళతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి అన్న ఆసక్తి కూడా కనిపిస్తుంది అనే ఒక పాయింట్ని ఆయన రేజ్ చేశారు. అయితే అక్కడ నిషా నరసింహస్వామి అన్న ఆలయం ఒకటి ఉంది, ఆలయానికి వెనకాల స్వామివారు ఉన్నారు, అక్కడ వరకు కూడా ఈ నిధికి సంబంధించినటువంటి దారి ఉంది అన్న ఒక ప్రచారం జరుగుతోంది. మీరేం చెప్తారు ప్రసాద్ గారు దానికి సంబంధించి? పూరీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయండి. అవి 12వ శతాబ్దంలో మొదలైనప్పుడు కట్టినవా, తర్వాత అనుబంధంగా ఏర్పడి ఉంటాయని చెప్పి నేను అనుకుంటాను. దానికి కారణం కూడా ఉందండి, అనేక ఉపాలయాలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, పూర్వం దండయాత్రల నుంచి కాపాడుకోవడానికి, ఆ వచ్చినటువంటి ఆ ముస్లిం రాజుని కన్ఫ్యూజ్ చేయడానికి అనేక ఆలయాలు పెట్టడం అనేది మనం చూస్తాం. కాశీ విశ్వనాథులు, కాశీలో కూడా చూస్తారంటే ఎన్నో శివలింగాలు ఉంటాయి, అందులో నిజమైన విశ్వేశ్వర స్వామి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా చేసినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. అట్లాగే రక్షణార్థం నరసింహస్వామి వారి ఆలయాన్ని అందులో ప్రతిష్ఠించబడి కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి నరసింహస్వామి రక్షణలో ఉండటం కోసమని ఆ ఆభరణాల గదుల యొక్క టన్నెల లక్షణం నరసింహస్వామి వారి సన్నిధి వరకు విస్తరించి ఉండొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు అండి. రైట్, అయితే అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఈ ఎంక్వైరీ జరిగి వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి వివరాలు మనకు తెలిసాయి. 3వ గది ఈ మధ్య ఇప్పుడే తీస్తున్నారు కాబట్టి, ఇంతకుముందు 1978లో కూడా అది తీయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నారు కాబట్టి, తర్వాత రిపేర్ల కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ కూడా అందులోకి వెళ్తున్నారు కాబట్టి దాని యొక్క రహస్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని అందరితో పాటు మనం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. రైట్, అయితే చిలుకూరి శ్రీనివాసమూర్తి గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఇప్పుడు లాస్ట్ టైం తీసిన వాటిల్లో దాదాపు 120 కేజీల బంగారం ఉందని, 221 కేజీల వెండి లభించిందని, ఇంకా అమూల్యమైన రత్నాలు, చాలా విలువైన వస్తువులు కనిపించాయని చెప్పారు. ఇప్పుడు లెక్కిస్తే గనక అంతకు మించిన సంపద బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా ఏదన్నా అద్భుతమైనది, మనకు తెలియని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో సువర్ణము, విలువగా నాణ్యాలు, అలాగే కొన్ని వస్త్ర సంబంధించినవి లేదా కొంతమంది కొన్ని సరుకులు కూడా, అంటే రవాణా వ్యవస్థ కూడా అప్పుడు ఇంత లేదు కాబట్టి కొంత అభివృద్ధి చెందింది. ఎందుకంటే 78 సంవత్సరం అంటే కొంత అభివృద్ధి వచ్చింది అప్పటికి. అప్పటికే ఇంకా మనకి 47 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత పరిణితి చెందడం జరిగింది. ఈ రోజున టెక్నాలజీ పరంగా పరిణితి చెందాం కాబట్టి అది ఎక్కడ ఉన్నది అనేది మనం సెర్చ్ చేయడానికి మనకు కావలసినటువంటి విజ్ఞానపరమైన వస్తు సముదాయాల సామాగ్రి ఇప్పుడు రోజున ఏర్పడాయి కాబట్టి కొంత సులువుగానే దీన్ని ఛేదించవచ్చు అని చెప్పేసి మనం భావించవచ్చు. ఇక్కడ విశ్వాసాలు వేరు, భగవద్భక్తి వేరు.
ఇక్కడ మాళికలు అనేది ఏంటంటే సంపద. ఈ సంపద ఎక్కడి నుంచి సృష్టించబడింది అంటే పూర్వకాలంలో రాజుల దగ్గర నుంచి వచ్చింది. దాన్ని మన భారతీయ సనాతన సాంప్రదాయ సంస్కృతిని సంరక్షించడం కోసం దేవాలయాలు కొన్ని ట్రస్టులుగా, ఈ రోజున కేరళలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కర్ణాటకలో కానీ ట్రస్టులుగా ఉండి ఆ ట్రస్టులే దేవాలయాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఒక్క మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ మధ్య కాలంలోనే తమిళనాడులో కూడా గవర్నమెంట్ నుంచి ట్రస్టులే తీసుకుని నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వ అజమాయిషీ, రాజకీయ జోక్యాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయో, ఇలాంటి కొన్ని మనకి ఈ చర్చలు చేయాల్సినటువంటి ఆవశ్యకత వస్తూ ఉన్నది. కాబట్టి దేవాలయాల్లో ఎప్పుడు కూడా ఆ సంపద ఏదైతే ఉందో ఆ దేవాలయ అభివృద్ధికి, అక్కడ నివసించేటటువంటి ఆ భక్తులు, ఆ యొక్క సమాజము, ఆ యొక్క ప్రజలకు అవసరార్థం అని చెప్పేసి ఇవన్నీ కూడా గోప్యంగా దాచడం జరిగింది. అది లభించిన తర్వాత కూడా ఇప్పుడు కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో లభించినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారు దేవాలయాలకే ఉంచండి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ సైలెంట్ అయింది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ యంత్రాంగం ఏదైతే ఉందో అది చేయవలసిన పని చేస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తులు ఏం చేయాలంటే మత విశ్వాసాలు కానీ ఆ దేవాలయానికి సంబంధించిన ఆదాయం కానీ ఆ అభివృద్ధికి లేదా పేదలకు ఇదంతా కూడా సహాయ సహకారాలకు ఇవన్నీ కూడా, అంటే ఎప్పుడైతే దేవాలయాల రాజకీయ జోక్యం ఉంటుందో ఆ దేవుని సంపద భక్తులకు అందదు అని చెప్పేసి నా అభిప్రాయం. రైట్, రాజకీయ జోక్యం లేనంత వరకు కూడా ఆలయ సంపద సద్వినియోగం అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. రైట్ రాజన్ గారు, మీరు చెప్పండి, ఇది గతంలో ఈ పురాతన ఆలయాల్లో మనం ఇట్లాంటి నేలమాళిగలు లేదా రహస్య గదులను చూసాము, దానికి సంబంధించిన సంపద ఆ ఆలయ వృద్ధికి అలాగే అవసరమైతే దేశానికి సంబంధించి వినియోగించేవాళ్ళు, కానీ ఇప్పుడు బయటకు తీసుకువస్తే అదేమవుతుంది, మిస్యూజ్ అవుతుందా, నిజంగానే దాన్ని సరిగా కౌంట్ చేస్తారా, ఇది తేవటంలో ఏమైనా అర్థం ఉందా, లేదంటే ఏదైనా అనర్థం జరుగుతుందా అన్న ఆందోళన నేపథ్యంలో మీరేం చెప్తారు? ఏదైనా కూడా మనము కీడేల్చి మేడిల్చాలి. ఎప్పుడైనా ఇటువంటి భగవంతునికి సంబంధించిన వంటి నేనమాలికల్ని ఉపయోగించకాలి, దాని తప్పు తొవ్వల పట్టించాలన్నటువంటి ఆలోచన వచ్చిందంటే అక్కడ తలుపు తెరవదు కాదు కదా, అందులోకి ప్రవేశించకూడదు లేరు. అందులో ఉన్నవంటి నేలమాణికలతో వారు మనము ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అంతా కూడా అది ఎంతవరకు వాస్తవంగా పూర్వం నుంచి ఉన్నవంటి సంపద ఎంత ఉన్నది అన్నది మనం లెక్క పెట్టడం కోసం తీయటం అనేది జరుగుతుంది. అది తీసి తిరిగి అక్కడే పెడతారా, లేదంటే ఆలయం అభివృద్ధికి ఉపయోగించుకుంటారా అన్న అంశం పైన ఆ కమిటీ కూర్చొని వాళ్ళు చర్చనీయంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఇంట్లో జోక్యం చేసుకోవడం అని కూడా తెలియబడుతుంది. కానీ ఏది ఏమైనేటప్పటికి కూడాను ఎప్పుడైతే కూడాను ఒక రాజు, ఒక మంత్రి, ఆ ఒక దాతలు ఎవరైతే కూడా ఆలయానికి అర్పణం చేసిన వంటి ఒక నిధులు ఉన్నాయో అది ఆలయంకు పెట్టడమే మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే కూడాను తిరువనంతపురంలో అనంతనామ పద్మనామస్వామి ఆలయంలో పెట్టిన వంటి నేలమాళికలు, అక్కడ ఉన్నవంటి ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు ఆ గవర్నమెంట్ నుంచి, ఆ హైకోర్టు నుంచి మనకు లెటర్ వచ్చింది ఆ సంపద అక్కడే ఉండాలి అప్పటిని. సో కాబట్టి అక్కడ దాన్ని ఎటువంటి కూడా వాళ్ళు జోక్యం చేసుకోలేదు. సో ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెడుతున్నారు కాబట్టి ఈ సంపదని ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇదివరకు ఒక ఆయన చెప్పారు, ఆ స్వామివారి పెద్ద ఆయన, ఇన్ని ఇంత గోల్డ్ ఉంది, ఇంత వెండి ఉందని, ఇంకా అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు. మరి అదే విధానంగా మర్మముతో ఉన్నవంటి గణపతి, మళ్ళీ అదే విధానంగా మైనంగా ఉన్నవంటి గణపతి, మరి అదే విధానంగా ఇదివరకు ఒక మాట చెప్పారు ఆయన, నిషా గణపతి అని. అంటే అది నిషా గణపతి అంటే ఏంటి? మత్తెక్కించేటువంటి గణపతి. అంటే గణపతిలో దాదాపు మీకు 365 గణపతి అవతారం ఉంటుంది, దాంట్లో అఘోర గణపతి కూడా ఉంటుంది. ఈ గణపతులు ఏంటి అంటే ఎప్పుడైతే కూడా ఏదైనా ఆలయాల్లో అక్కడ ఏదైనా అపురూప సంపద ఉన్నా, ఏదైనా అతీతమైన వంటి శక్తి ఉన్నా అక్కడ గణపతిని ఒక సాక్షిగా నిలబెడుతుంటారు. ఎప్పుడైనా ఒక ఆలయానికి ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తున్నా, శ్రీశైలంకి వెళ్ళినా అక్కడ మీకు సాక్షి గణపతి ఉంటారు. అంటే ఎంతమంది ప్రేక్షకులు వచ్చారు, ఎంతమంది భక్తులు వచ్చారు అనేసి వారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే తక్కిన ఆలయానికి మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటివి నిధుల కంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ ఒక నిషా గణపతి అని, మణికర్ణిక గణపతి అని, మరకత గణపతి అని ఒక ప్రతిష్టాపనం చేస్తారు. ఆయన వారు చెప్పారు ఇదివరకు ఒక కోణాల్లో కోణగా మనకు కనపడుతుంది, ఒక గుఫలాగా ఉన్నాయనేసి. సో ఆ గుఫల్లో ఏముంటాయంటే ఇంకేమైనా కూడా
ఆ రోజు నుంచి కూడా పెట్టినటువంటి నేలమాలికలు ఎప్పుడైనా కూడా చూడండి అమ్మా, సముద్రపు అలలు దగ్గర ఈ ఆలయాలు నిర్మాణం చేసినప్పుడు ఆ నగలు పెట్టడం వల్ల ఆ ఊరికి ఆ ఒక దీంతో ప్రమాదం జరగకుండా ఆ రోజు సైంటిస్టులు పెడతారు వాస్తవానికి. ఎందుకంటే ఆ సముద్రము సునామీ రాకుండా, మరి ఇంకెటువంటి ప్రళయం రాకుండా ఈ నిధులు కాపరు మరి ఇంకేదైనా ఎర్త్కి సంబంధించినటువంటిది ఆలయం పాడవ్వకుండా కూడా ఆ రోజులో మంత్రులు అంటే సేనాధిపతులు మంత్రులు ఉండేవాళ్ళు మహారాజుల దగ్గర. సో ఉపద్రవాలు ఆలయానికి కలగకూడదు అనేసి కూడా ఇటువంటి విలువైన వంటి వస్తువులన్నీ కూడా పెట్టేవాళ్ళు. మీరు చూడండి పద్మనాభ స్వామి దేవస్థానం పక్కన కూడా సముద్రమే ఉంటుంది ఏనా. సో ఈ రకమైనవంటివి కూడా మన సైంటిఫికెట్కి మనం చూసుకోవచ్చు. అంటే అక్కడ ఊరు జనాలు కానీ ఆలయాన్ని కానీ ఎటువంటి ఉపద్రవం కలగకుండా ఇటువంటి ఒక ఆయుధాలు పెట్టుకున్న వల్ల శక్తి పెరగటం, దీనివల్ల మర్మకళ బంధన, అష్టబంధన, ఏమా మరి అదే విధంగా వాసుకి బంధన, అదే విధంగా ఆదిశేషు బంధన. ఈ బంధన ద్వారానే ఏర్పరచినటువంటి సర్పబంధన. ఈ సర్పబంధన ద్వారా ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు దుండగులు ఎవరైనా రావచ్చు మన హిందూ అంటే ఎవరైనా ఎటువంటి బుద్ధి అయినా పుట్టవచ్చు సంపద కొళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి గోడ పలగొట్టి తీసుకుపోవడానికి ఏదో మార్గం ఆలోచిస్తుంటారు. ఎప్పుడైతే కూడా ఆయన ఆ లోపల ప్రవేశించిన తర్వాత ఆ విషవాయు సౌండ్ వింటుంది ఫస్ట్, ఆ సౌండ్ కనపడుతుంటుంది. ఆ సౌండ్ పడగానే ఆయన శరీరం అంతా కూడా భయంకరమైన వంటి చికెన్ పాక్స్ వచ్చేస్తుంది అప్పటికే. సో ఇదేదో ఇక్కడ ఉన్నట్టు ఉంది అనేసి చెప్పేసి ఆ భయంతో నివయాందోళనతో బయటపడడం కానీ జరుగుతుంది. భగవంతుని ఒక సొమ్ము పైన ఆశపడి అది దొంగలించాలనే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ప్రమాదానికి గురిపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. రైట్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు నాగబంధనం ఉంది అన్న కారణంగానే గతంలో కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ఆ గదిని తెరవకుండా అలా ఉంచేశారు. ఆ మిస్టరీ ఇంకా మిగిలిపోయింది, ఏ ఉంది ఆ గదిలో అన్నది ఇప్పటికీ కూడా అందరికీ ఉత్కంఠే. అది తీస్తే ఏం జరుగుతుందన్న భయం. ఇప్పుడు మరి పూరి రత్న భాండాగర్ విషయానికి వస్తే అదే నాగబంధనం ఉన్న గదిని తెరవడానికి ముందుకు వెళుతూ ఉన్న పరిస్థితి. అంటే అక్కడ భయానికి గురి చేసిన నాగబంధనం ఇక్కడ పర్వాలేదనిపిస్తుందా? ఇక్కడ ఏంటంటే అమ్మా, మనకు దైవ ప్రశ్న వేస్తారు. ఇదే గుండిజా దేవి దగ్గర కానీ లేదంటే స్వామివారి దగ్గర రాత్రుల్లో ఎప్పుడైతే కూడాను సూర్య అష్టమైన తర్వాత సూర్యుడు ఉదయించక ముందు దైవ ప్రశ్న వేస్తారు. ఆ దైవ ప్రశ్నలో ఆ దైవ భగవంతుడు అనుమతి ఇస్తే కానీ ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరగవు. ఎప్పుడైనా కూడా ఎవరైనా ఇప్పుడు మనం ఒక కార్యక్రమం చేయాలంటే పైనుంచి మనకు రిపోర్ట్స్ వస్తే కానీ మనకి ఈ ప్రోగ్రాం రావు అంతే కదా. సో అదే విధానంగా ఈ యొక్క ఆలయంలో మనం ఇంత దాకా వాళ్ళు వెళ్తున్నారు అప్పుడే ఆ భగవంతుని ఒక అనుగ్రహం ఉంటే కానీ మనం ముందు అడుగు వేయలేము. సో స్వామివారి ఒక అనుగ్రహంతో దైవ ప్రశ్న వేస్తారు ముందు. అదంతా ఎప్పుడు ఒక 41 రోజు ముందు నుంచి ఒక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదంతా కూడాను మా పబ్లిక్లో ఎప్పుడు కూడాను మీడియాలో రాలేదు, డిస్కస్ రాదు కూడా. ఎందుకంటే అది మర్మం, మర్మ రహస్యంగానే ఉంటుంది. ఈ మర్మ రహస్యాన్ని బయటపెడుతున్న ఎందుకంటే ఇది భగవంతునికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక సచ్చినీయం. అంటే స్వామిని ఒక సొమ్ములను తీసి భద్రపరుస్తాము, శుద్ధి చేస్తాము, ఒక ఆగమ శాస్త్రమైనటువంటి ఒక వేద మంత్రం ఉచ్చారణతో దాన్ని మనం తిరిగి మళ్ళీ ఇలా చేస్తామనేసి వాళ్ళకు ఒక ఒప్పందన ఉంటుంది. ఆ ప్రకారంగా వాళ్ళంతా కూడా భగవంతుని దగ్గర పెట్టి ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళకు ఆ ఒక రిజల్ట్స్ వస్తేనే ఈ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. హైకోర్టు ఇచ్చినట్టు కానీ గవర్నమెంట్ చెప్పినట్టు కానీ కాదు. అక్కడ అయితే జగన్నాథుడి పర్మిషన్ రత్న భాండాగారానికి దొరికింది, కానీ పద్మనాభుడి పర్మిషన్ నేలమాలిగలకు దొరకలేదంటారా మీరు? అంటే ప్రయత్నం చేసేటప్పుడు సంకల్పం చేసిన సంకల్పం సత్సంకల్పం అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అన్నదానికి ఈరోజు జరిగినటువంటి ఆ గది తలుపులు తెరుచుకోవటమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, కేరళలో ఉండే తాంత్రికం వేరే ఉంటుందండి, ఒరిస్సాలో ఉండే తాంత్రికం వేరే ఉంటుంది. తర్వాత ఈ కేరళ త్రివేంద్రంలో ఏం జరిగిందో నాకైతే అవగాహన లేదు, కానీ ఇదైతే పూరి జగన్నాథ క్షేత్రంలో గత కొన్ని రోజులుగా ఒక సత్సంకల్పం చేసి ఒక ఉపవాస దీక్ష శాకాహారం మాత్రమే భుజిస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహం తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంకోటి, కేరళలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలు ఏదైతే ఉన్నాయో అందులో ఏముందో ఇప్పటికి ఎప్పటికీ అది అకౌంటబిలిటీ లేదు, తెలియదు అసలు ఇప్పటికి చరిత్రలో. కానీ ఇక్కడ ఏమున్నది అనేది కొంత అవగాహన ఉంది. కాకపోతే మూడవ గది ఒకటి తెరవలేదు అని చెప్పి అంటారు, కానీ మిగతా వాటి మీద ఒక స్పష్టమైన అవగాహన అయితే ఉంది. తర్వాత మనకి 12వ శతాబ్దంలో ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు ఆలయం ఉండేది, ఆలయాలు ఉండేవి. తర్వాత
పన్నెండవ శతాబ్దంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నిర్మాణం ఆరంభమైన తర్వాత ఎంతోమంది మహారాజులు దానికి ఆభరణాలు సమర్పించినటువంటి ఆధారాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అందులో రంజిత్ సింగ్ అనేటువంటి ఒక గొప్ప సిక్కు చక్రవర్తి మహారాజు ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు అని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. అంటే ఎంత అధిక మొత్తంలో ఇచ్చారంటే ఆయన సిక్కు మతానికి చెందిన వాడైనప్పటికీ వారి ఆరాధ్య క్షేత్రమైనటువంటి అమృత్సర్కి ఎంతైతే ఆయన సమర్పించారో దానికంటే కూడా ఎక్కువగా పూరి జగన్నాథ్ క్షేత్రానికి సమర్పించారు అని చెప్పి మనకి చరిత్ర చెప్తోంది. సో ఇటువంటి విలువైన ఆభరణాలు నిధి నిక్షేపాలు అంటే సంపద రెండు రకాలండి. ఒకటి ఆరాధనలో భాగంగా స్వామికి అలంకరించే ఆభరణాలు, కొన్ని అయితే కాయిన్స్ రూపంలోనూ బిస్కెట్స్ రూపంలోనూ లేక దిమ్మెల రూపంలోనూ ఉండేటువంటి సంపద కొంత ఉంటుంది. ఇప్పుడు ఏమున్నది అనేది మనం చూడబోతున్నాం అని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే గతంలో ప్రసాద్ గారు చెప్తున్నట్లుగా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళటం, ఆ పూరి ఆలయానికి సంబంధించి కొంత అవగాహన ఉంది, కొన్ని సైంటిఫికల్ అలాగే హిస్టారికల్ రీజన్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మీరు చెప్పారు నాగబంధనాన్ని ఓపెన్ చేయాలంటే గరుడ యజ్ఞాన్ని చేయాలి అని. సో ఇలాంటి శాస్త్రీయమైన తాంత్రిక విద్యలకి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలాంటి నిష్ణాతులు ఎవరైనా ఉన్నారా? ఈ తరహా పూర్వపు ఆలయాలు ఇంకా ఉన్నాయి మన భారతదేశంలో? అంటే వాటికి సంబంధించిన మిస్టరీ ఇంకా లేదు. అప్పుడు కేరళ పద్మనాభ స్వామి తెలుస్తోంది, ఇప్పుడు రత్నభాండా గారి గురించి మాట్లాడుతున్నాం, భవిష్యత్తులో ఇంకేనే ఆలయం గురించి వాళ్ళ పారంపర్య వంశకులు ఇప్పటికీ ఉన్నారు. ఎప్పుడైతే కూడా గరుడ పురాణము ఇటువంటి ఒక కార్యక్రమం చేసేవాళ్ళు కళ్యాణం చేసుకోరు, వాళ్ళు కన్యగా ఉంటారు. ఎప్పుడైనా మీరు బద్రీనాథులో చూశారనుకుంటే బద్రీనాథులో వాళ్ళు ఇప్పటి వరకు కూడా కళ్యాణం చేసుకో బ్రహ్మచర్యలనే ఉండిస్తే బద్రీనాథులో పూజ ఆచరణ అని చేస్తుంటారు. అదంతా కూడా ఒక ముద్ర పూజ శంకరా జగద్గురు శంకరాచార్య ఆచారం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సాధన అంటే గరుడ పురాణంలో కానీ మన నాగపురాణంలో కానీ ఏదైనా కూడా ఒక అద్భుతమైన వంటి నిధులు బయటకు తీయాలంటే అలాంటి సంపద అంటే అటువంటి వారసులు ఇంకా ఉన్నారు, వాళ్ళని సంపాదిస్తే తప్పకుండా ఒక బయటికి తీసేవాళ్ళు వాళ్ళంతా కూడా. సో అంటే అక్కడ కూడా దైవ పర్మిషన్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే అనంతమైన వంటి మీరు ఇదివరకు అన్నారు పద్మనాభ స్వామి అనుగ్రహం ఇచ్చారా ఇవ్వలేదని, ఆయన అనుగ్రహం అందరిపైన ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది బయటకు వచ్చేస్తుంది అనుకోండి, ఏదైనా ఏమైనా అయిపోతుంది, నలుగుట్లో చేయిపోయిన తర్వాత అక్కడ ఏం ఉండదు కదా. సో అది అట్టనే ఉండిపోతే మంచిది అనేసి వాళ్ళు అలా డిసైడ్ చేశారు తప్ప ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది, నిధులపైన ఉంటుంది, అక్కడ వచ్చిన వంటి వీక్షులపైన ఉంటుంది. ఏదైనా అప్పుడు కూడాను తంత్రము యంత్రము మంత్రము మాంత్రికము శుద్రము అశుద్రము ఇవన్నీ కూడా చాలా విధానమైన వంటి కేల కటకముతో ద్వారా చేస్తారు. ఈ కేల కటక ముద్ర ద్వారా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ముద్రనే ఒక ఇనుప తాళాలు కూడా మీరు తెరవలేరు. మీరు ఎంత సేఫ్ లాకర్స్ పెట్టుకున్నా కూడా కటక ముద్ర ద్వారా మీరు వేశారంటే అది తలుపులు ఈ జీవితంలో ఎప్పుడు కూడా బుల్డోసర్స్ తీసుకొచ్చిన గోడలు పలుకుతాయి కానీ తలుపులు తెరవవు. అంత మాదిరి ఒక స్ట్రాంగ్ గోడగా ఉండిపోతుంది, అది బంధనం ఏర్పడుతుంది. అంటే ఆ ప్రాకారం అంటారు, 7 లేయర్స్ ఉంటుంది మీకు తెలుసా, మీకు ఆ 7 లేయర్స్ సూక్ష్మ రూపంగా ఉంటుంది. ఆ సూక్ష్మ రూపంగా ఎప్పుడంటే ఎప్పుడైతే కూడాను అరణ్యంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతాదేవిను అరణ్యం వెళ్ళినప్పుడు లక్ష్మణుడు వారు లేఖ రాశారు, అమ్మ ఈ యొక్క లేఖ నుంచి మీరు బయట రాకూడదు అప్పుడే. అప్పుడు ఎందుకంటే ఒక రేస్ ఇలా వచ్చేది, సో సినిమాలో అలా చూపిస్తాను కానీ అప్పట్లో అలా ఉండేది కాదు, ఒక ఇంద్రధనుసు లాగా ఉండేది. దాంట్లోనే ఒక రావణాసుడు లాంటి మహా ఒక అద్భుతమైన వంటి తపస్వి శివుడిని సాక్షాత్కారం చేసినటువంటి ఒక రావణాసుడు ఆ సీతాదేవిని తాకకుండా ఆ ఒక ఇంద్రధనుసు లేక ఏదైతే ఉందో అందులో ప్రవేశించలేకపోయారు, అడుగు పెట్టలేరు. ఈస్ వెరీ పవర్ఫుల్ మ్యాన్, ఇట్స్ బిగ్గెస్ట్ పవర్ఫుల్, ఆయనకు మించిన వంటి పవర్ఫుల్ మ్యాన్ ఎవరు లేరు. ఏమంటే అటువంటి మహానుభావుడు కూడా అందులో వెళ్ళలేరు. అంటే మహానుభావుడే ఒక రకంగా మహానుభావుడే ఆ అమ్మ సీతమ్మ వారి జోలికి వచ్చిన తర్వాతనే అంత వినాశం జరిగింది. అంటే స్త్రీని ఎవరైనా కూడా ఆ రకంగా చూస్తే ఆ ఒక పరాజయం అనేది తప్పదు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియలు లక్ష్మణ రేఖ ప్రక్రియలు ఆ రోజుల నుంచి కూడాను వచ్చి అంటే త్రేత ద్వాపర ఈ యొక్క కలియుగం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ఆలయంలో కొన్ని ఆలయం పూరి జగన్నాథ ఆలయంలోనే కాదు, మనకు ఉత్తర భారత సైడ్లో ఉంది,
దక్షిణ భారతం సైడ్లో ఉంది, వెస్ట్ ఆర్ నార్త్ సైడ్ కూడా మనకు కనపడుతుంది. దేవభూమి అని చెప్పబడే వంటి ఏదైతే కూడాను చార్ధామ్ యాత్రలో ఉన్నటువంటి పుణ్యభూమిలో కూడా అక్కడ కూడాను అతీతమైన వంటి నేలమాలికలు ఉన్నాయి. సోమనాథ్లో కూడాను బంగారుపోయిన వంటి నేలమాలికలు ఉన్నాయి. ద్వారకలో స్వయంగా శ్రీకృష్ణుడు చిన్ని చిన్ని అడుగులు వేసి నడిచిన వంటి కృష్ణ పరమాత్ముని ఒక పుణ్యధాములో కూడా వెలవకట్టనైనటువంటి ఉజ్జనానీయాలు ఇంకా సముద్రం అడుగులో ఉన్నాయి. ఏమండి, సో శ్రీశైలం అడవిలో మీరు ఈ భారతాన్ని 10 సార్లు కొన్ని అమ్మికున్నా కూడా అక్కడ తరగని సంపద ఉంది. మహానందిలో మీ పక్కన ఉన్న వంటి మహానంది దగ్గర క్షేత్రాలు కూడా అతీతమైన వంటి సంపద ఉంది. కావేరిలో శ్రీరంగపట్నం ఆశ్రయం, అంటే అప్పట్లో టెంపుల్లోనే పట్నం ఉండేది, పట్నంలో టెంపుల్ ఉండేది కాదు, కాబట్టి అక్కడ కూడాను అనంతమైన వంటి సంపద. 108 దివ్యక్షేత్రంలో మొట్టమొదటి అయినటువంటి శ్రీరంగపట్నవాసి. అక్కడ చూడండి ఎన్నో నిధులు, ఎన్నో ఇప్పటి వరకు ఎవరు ధైర్యం చేయలేదు దాంట్లో వెళ్ళడానికి. అసలు పూరి జగన్నాథు, అనంత పద్మనాభ స్వామికి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా శ్రీరంగంలో ఉంది. మొత్తం మీద హిందూ దేవాలయాల్లో చాలా అమూల్యమైన సంపద ఉంది. మీరు ప్రపంచంలో ఉండే అన్ని మత ప్రార్థనా మందిరాలను కనుక మీరు కంపేర్ చేసుకుంటే, మన వైదిక ధర్మంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు అంటే దేవాలయాలు రిచెస్ట్ టెంపుల్స్ అండి, రిచెస్ట్ ప్లేసెస్ అన్నమాట. ఎందుకంటే దేవాలయం అనేది కేవలం మనం వెళ్ళి మొక్కుకొని నమస్కారం పెట్టుకుని శాంతి చేయించుకుని ఇది నా ఒక్కడి నాకు కోరికలు తీర్చు నన్ను రక్షించు అంటాని కోసం మాత్రమే కాదండి. ఇవి సమాజంలో ఒక అంతర్భాగంగా ఉంటాయి దేవాలయాలు. పూర్వం ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు శ్రీరంగం కనుక గమనిస్తే అది ఆలయంలోనే నగరం ఉంటుంది. ఏడు ప్రాకారాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాకారంలో కొన్ని వృత్తుల వారు అట్లా నివాసం చేస్తూ ఉంటారు. భగవంతుడు వాళ్ళ జీవనంలో ఒక భాగంగా ఉంటుంది మన వైదిక సంస్కృతిలో. కేవలం ఆ రోజు అయితే వెళ్ళి అంతవరకు ప్రార్థన చేసి వచ్చేటువంటి మతం కాదు మనది. మన వైదిక ధర్మంలో ప్రతి వ్యక్తి యొక్క జీవనం మీద మన మత ప్రభావం ఉంటుందండి. ఉదాహరణకి మానవ సంబంధాల విషయంలోను, ఆరోగ్య విషయంలో ఉన్నట్టు ఆయుర్వేదం కానీ, అట్లాగే విద్యా విషయంలోను, తర్వాత ఆరోగ్యానికి యోగ శాస్త్రం, యోగాభ్యాసం కానీ, ఇవన్నీ కూడా ఒక మనిషి ఎలా జీవించాలి అనేటువంటి ఒక బుక్లెట్ అనుకోండి. ఒక బుక్లెట్ లాగా మనకి మన ప్రాచీన గ్రంథాలు మనల్ని నిర్దేశిస్తూ ఉన్నాయి. కాబట్టి హిందూ టెంపుల్స్ అన్నీ రిచెస్ట్ టెంపుల్స్ అండి. ఇంకొకటి, ఆలయాలు కట్టిన తర్వాత కేవలం ఆలయం కట్టాను, అందులో పూజ ఏర్పాటు చేశాను, నేను బతికున్నంతవరకే అన్నట్టుగా కాకుండా మహారాజులు ఇది ఆచంద్ర తారార్కంగా ఈ వ్యవస్థ నడవాలి అన్న ఉద్దేశంతో వేల కట్టలేని సంపదల్ని స్వామికి సమర్పించారు. విలువ తరగని సంపదలు అంటే, ఈరోజు మనకి అవేర్నెస్ వచ్చింది భూమి కొంటే విలువ తగ్గదు పెరుగుతుంది అని. ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితమే స్వామివారికి మాన్యాల కింద ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు భూములు సమర్పించారు. ఆ భూమితో వచ్చేటువంటి పంటని ఆ స్వామి కైంకర్యానికి వాడండి, లేదా ఆ స్వామి కైంకర్యంలో ఉండే అర్చక స్వాములకి ఇంత, అలాగే అందులో ఉండేటువంటి మంగళ వాయిద్యకారులకి ఇంత, అట్లా 72 రకాల వృత్తుల వాళ్ళు, 72 రకాల ఉద్యోగాలు ఒక ఆలయంలో ఉంటాయండి. ఆ 72 మందికి మిరాసి అని ఆ రోజుల్లో ఆ భాగాలు వ్యవస్థ ఉండేది. అన్ని భూములు సంతర్పణ చేశారు. అట్లాగే బంగారానికి ఎప్పటికీ విలువ తగ్గదు. బంగారాన్ని, అట్లాగే వజ్ర వైఢూర్యాలకి దానికి వెలకట్టలేనటువంటి ఒక యూనిక్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైనా తిరిగితే అవి స్వామికే సమర్పించారు తప్ప వాళ్ళ కిరీటాల్లో పెట్టుకోవాలని వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈవెన్ కోహినూరు వజ్రం కూడా పూరికే చేర్చాలని రంజిత్ సింగ్ గారు భావించారంట. ఆ రోజుల్లో సిక్కు చక్రవర్తి నాకు చెప్పాను కదా, రంజిత్ సింగ్ గారు కోహినూరు వజ్రాన్ని పూరి జగన్నాథుడికే చెందాలని ప్రయత్నిస్తే దురదృష్టవశాత్తు అది అవలేదు, అది అనిల్ చేతిలోకి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారు, భగవంతుడికి అర్పణ ఏం చేసుకోలేదు, వాళ్ళ తల మీద పెట్టుకున్నారు. అంటే మనకి మిగతా మతాలకు ఉండేటువంటి తేడా. 4500 క్వింటల్ పెట్టి అమృతసర్ గుడిని గోల్డెన్ టెంపుల్ గా కట్టారు ఆయన. అటువంటిలో మూడు రెట్టింపులు మనకి పూరి జగన్నాథులు ఆయన గిఫ్ట్గా ఇచ్చారు ఆయన అభిమానంతో స్వామివారికి. సో ఎందుకంటే సత్యనారాయణ గారితో భగవంతునికి ఎంత ఇచ్చినా తులసి దళం కిందికి అంతే. రైట్, సత్యనారాయణ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అప్పట్లో ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఆధ్యాత్మికంగా ఆలయానికి సంబంధించినటువంటి కైంకర్యాలు కొనసాగటం కోసం కానివ్వండి,
తమ తరంతో ఆగిపోకూడదు, ఇది తరతరాలు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో కానివ్వండి, రత్నగాండ బాండాగారాలు లాంటివి లేదా నేలమాలిగలు లాంటివి అక్కడ ఉంచి దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆస్తుల్ని ఆ ఆలయానికి ముట్టజెప్పే ఒక సాంప్రదాయం ఉండేది అని ప్రసాద్ గారు అలాగే మన రాజన్ గారు చెప్తూ ఉన్నారు. అయితే మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి, పురాణాల్లో ఏవైనా నేలమాలిగల గురించి లేదంటే రత్నభాండాగారాల గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా? రత్నభాండాగారంలో ఇప్పుడు పూరీ ప్రశాసనం, ఒడిశా ప్రశాసనం అది ఇప్పుడు విచారం చేస్తారు, ఏమి ఉంది ఏమి లేదా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు సార్ చెప్పినారు ఈ జగన్నాథ్ మందిర మందిర నిర్మాణ టైంలో ఎట్లా ఇది మందిరం అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి అంటే, దైనందిన పూజ ఎట్లా చేయాలి అంటే దానికి రత్నాలు అలంకారాలు ఇచ్చారు. కపిలేంద్రదేవ రాజ గజపతి కపిలేంద్రదేవ ఆ టైంలో 16 ఎలిఫెంట్స్లో అన్ని ధనరత్నాలు తీసుకొని ఇచ్చారు. ఎక్కడెక్కడ పోయి రాజ్యజయం చేశారంటే రత్నాన్ని తీసుకొని ఇక్కడ టెంపుల్లో ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయొద్దు ఇప్పుడు అది నా అధికారం లేదు, ఇట్లా నేను ఎట్లా చెప్తా. దానికి ఇప్పుడు చూడాలి ఈ కమిటీ ఏం చెప్తారు, కమిటీ సదస్యులు ఏం చెప్తారు. ఒక్క విషయం నేను చెప్తా, ఈ జగన్నాథ స్వామి మందిరం అంటే విచిత్రం మందిరం, కలియుగ ప్రత్యక్ష దైవత్వం మహాప్రభు జగన్నాథ్. అన్ని సంప్రదాయకి శైవ సంప్రదాయ, శక్త సంప్రదాయ, గణపతి సంప్రదాయ, వైష్ణవ అన్ని సంప్రదాయకి ప్రతినిధిత్వం చేస్తారు మహాప్రభు జగన్నాథ్. ఒక ప్రసిద్ధం శ్లోకం ఉంది అందరికీ తెలుసు, యో దారు బ్రహ్మమూర్తి ప్రణవ తనుధర సర్వ వేదాంత సారో భక్తానాం కల్పవృక్ష భవజల తరణి సర్వతత్వానుతత్వం సిద్ధానాం యోగమూర్తి హరిహర నమిత శ్రీపతి వైష్ణవానాం శైవానాం భైరవయో సతత సువిదిత సాక్త తత్వేచ శక్తి బౌద్ధానాం బ్రహ్మమూర్తి ఋషభ మునివర జైన సిద్ధాంత సార సోయం నీలాద్రినాథ జగతి విజయతే సర్వధర్మ ప్రతీక. జగన్నాథ మహాప్రభు సర్వధర్మ ప్రతీక్. దానికి ఇక్కడ జగన్నాథ మందిరంలో జగన్నాథ సంస్కృతిలో రత్న మండగారులు ఏమి అన్నీ ఉన్నాయి అది సర్వం రహస్యమేముంది. అది రహస్యం ఏముంది అంటే ఇప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది, ఈ ప్రక్రియ తరువాత తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి. చిలుకూరు శ్రీనివాస్ మూర్తి గారు మీరు చెప్పండి, గతంలో ఈ రత్నభాండాగారు తెరిచినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సంపదను లెక్కించడానికి దాదాపు 70 రోజుల సమయం పట్టింది, అయినా కూడా పూర్తి స్థాయిలో లెక్కించకుండా అది అలాగా వదిలేశారు. అయినప్పటికీ మనం చూస్తున్న లెక్కల ప్రకారం కొన్ని 100 బంగారం అలాగే కొన్ని 100 కిలోల వెండి రాగి డైమండ్స్ సంబంధించినటువంటి అపూర్వమైనటువంటి సంపద మనకు కనిపించిందని చెప్తారు. మరి ఈసారి ఎలా ఉండే అవకాశం ఉందంటారు, అంటే సర్వసన్నద్ధంగా లోపలికి వెళ్ళారు, ఏదైనా జరగరాంది జరిగే అవకాశం ఉందన్న భయంతో స్నేక్ క్యాచర్స్తో పాటు డాక్టర్లను అలాగే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులతోటి లోపలికి వెళ్ళారు. సో ఏం జరగబోతుంది అన్న ఆసక్తి కనిపిస్తుంది, ఏమంటారు మీరు? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూమి యొక్క అసమతుల్యత ఏదైతే ఉందో దాన్ని సమతుల్యం చేయటం కోసం దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత దేవాలయ నిర్మాణ వ్యయం ఎంతైందో అంతకు మించి ఇంకా ధనం మిగిలి ఉంచింది కూడా ఉన్నాయి. ఇందాక వారు చెప్పినట్టుగా దేవాలయంలో ఈ రోజున మాన్యాలు పోయాయి, అలాగే అర్చకులకు సంబంధించినటువంటి ఆదరణ పోయింది, అలాగే కొన్ని వీళ్ళ చేజీత ద్వారా చేసుకున్నవి కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్రభుత్వ జోక్యంతో ఇంకా అన్యాసనతం అయిపోయాయి. గతంలో వాళ్ళు ఇబ్బంది పడి అమ్ముకుంటే అది ఆసనాగా తీసుకుని రాజకీయ నాయకుల జోక్యం చేసుకుని ఉన్నది మొత్తం పూర్తిగా అంటే దేవుడు సొమ్ము ఇది ఇట్లా చేసేయటం అనేది చేశారు. దానికి వాళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా వంశాల్లో అభివృద్ధి లేకుండా ఉంది. కాబట్టి ఏదైతే వంశం ఉన్నదో ఆ దేవాలయం ఏదైతే నిర్మాణం చేశారో ఆ ధర్మకర్తల మండలి అప్పట్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కమిటీ ఏర్పాటైంది. అలాగే ఈ కమిటీలో కూడా నిష్ట గరిష్టంగా వాళ్ళు పూజలు ఇవన్నీ కూడా చేసి ఎటువంటి ఆపద కలగకుండా ఇక్కడ ప్రతి దానికి కూడా ఏంటంటే దేవాలయ నిర్మాణంలో 7 రకాల వ్యవస్థలతో ఆలయ నిర్మాణం శిల్పశాస్త్రంలో అనేక కళలు అప్పట్లో మరి ఇంత మెషినరీ టెక్నాలజీ లేకుండా కూడా ఎన్ని రకాలైనటువంటి కళాకారుల కళకు మనం ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం పురాతన ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు. కాబట్టి అటువంటి ఆ మహాయుధుడు అంటే ప్రజలను కాపాడుకుంటూ ప్రజలను
ఒక చైతన్యాన్ని చేస్తూ ఇక్కడ దేవుడు అంటే ఏంటంటే ఒక జనరేషన్ ఆపరేషన్ డెస్ట్రాయర్. అక్కడ ఎవడైనా దుష్టుడు ఉన్నాడు అనుకోండి వాడు డెస్ట్రాయ్ చేసి పారేస్తాడు అంతే. లేదా శుభ్రంగా ఆపరేషన్ ఆయన చూసుకుంటూ ఆయన మనల్ని కూడా జగన్నాటక సూత్రధారు ఆయన జగన్నాథుడు. కాబట్టి మనం చేసామంటే ఆ యొక్క పరిణామం కూడా ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఉంటుంది. అక్కడ బలభద్రుడు కూడా ఉన్నాడు పక్కన. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆ సుభద్రమ్మ అలాగే లక్ష్మీదేవిని ఆయన ఆహ్వానించి అలిగి అక్కడ ఆఖరికి లక్ష్మీ విగ్రహం కూడా ఉంది. అక్కడ ఇక్కడ టన్నెల్స్ అంటే ఒక దూరం లెవెల్లో ఇందాక చెప్పినట్టుగా అక్కడ సముద్ర ఉపరితలానికి ఏదైతే ఉందో భూ అసమతుల్యతను కాపాడడం కోసం అని చెప్పేసి గతంలో కూడా మనం చూసాం కేదార్నాథ్ బద్రీనాథ్ ఇక్కడ వరదలు వచ్చాయి అంటే అక్కడ ఒక దేవతా శక్తిని తొలగించారు. దాని వల్లనే ఆ లాభం లేకపోతే అదేదో బురదలాగా వచ్చి అదంతా కూడా మనకు ఉపద్రవం ఎదురయ్యింది. కాబట్టి ఇలాంటి ఈ రోజున పర్వతాలని అలాగే కొండలని చెట్లు నాటంటారా బాబు అంటే తండ్రి పోయాడంటే తండ్రి పోయిన తీసుకొచ్చిన తండ్రిని పెట్టి చెట్టు మొక్క వేస్తే అది వృక్షం అవుతుంది. అలాంటి ప్రకృతి వినాశనం ఎప్పుడైతే మనం కారకులు అవుతున్నాము ఆ ప్రకృతి ప్రకోపానికి మనం రెండేళ్ల రోజు అన్ని మూసుకుని కూర్చున్నాము కరోనా తెలుపుకి. కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలన్నింటి కూడా అధిగమించేటటువంటి శక్తి భగవంతుడికి ఉంది. కాబట్టి అలాంటి సముద్ర తీరాల యందు నదీ తీరాల యందు చెరువులు ఆ పక్కనే చెరువులు కానీ కోనేరులు కానీ ఇవన్నీ కూడా తవ్వటం ఏంటంటే ఆ భూమి యొక్క అసమతుల్యతని ఒక శక్తివంతం చేయడం కోసం ఆ యొక్క పురం గాని ఆ యొక్క పట్టణం గాని ఆ యొక్క రాజ్యం గాని సమృద్ధిగా సస్యం అంతా బాగుండాలి అని చెప్పేసి రాజు కోరుకుని నిర్మించినటువంటిది ఆ రోజున అన్ని కళల వాళ్ళకి కూడా ఉపాధి ఉంది. మీరు అన్నట్టుగా 78 ఆ సంవత్సరం వరకు కూడా ఏ వృత్తుల వాళ్ళు ఆ కుల వృత్తులు చేసుకుంటూ ఉపాధి పొందిన వాళ్ళే. ఆ 78 తర్వాత నుంచి కూడా చాలా అసలు అనాగరికిపోయింది విద్యార్థులు పెరుగుతున్న కొద్దీ అధ్యాత్మంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు జనాలు. ఆధ్యాత్మిక చింత ఎప్పుడైతే తగ్గిందో ఆ చెంతకు వెళ్ళినప్పుడు చింతన తగ్గాల్సింది చింతలు ఎక్కువైపోయాయి ప్రజలకు. కాబట్టి భగవత్ శక్తి అనేది అంత మహోత్కృష్టమైనటువంటిది. కాబట్టి ఆ భగవంతుని ఎందు అక్కడ ఆచరిస్తున్నట్టు ఎక్కడైనా చూడండి మీరు ఎక్కడైనా నేల మాడిగలు కానీ ఇంకొకటి కానీ మూల విగ్రహం కింద ఎక్కడా పెట్టలేదు. ఆ దేవాలయం నిర్మించి మళ్ళీ పునఃప్రతిష్ఠలు చేశారు. శిథిరావస్థలో ఉన్న దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి ఆ నిర్మాణం ఏమైతే ఉందో దానికి రెండు ఇంతలుగా కూడా ఈ నేల మాణికల రూపంలో దాచిపెట్టి ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకు చెందాలి ఈ రాజ్యం వారికి చెందాలి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఆ దుష్టుల యొక్క దండయాత్రలు కానీ వీటి రీత్యా కూడా వీళ్ళు దాచి కొన్ని బంధనాలు చేశారు. ఎందుకంటే దొంగిలించడానికి వీలు లేకుండా ఒక భయాన్ని సృష్టించి ఒక భయానకంగా దాన్ని ఆ విధంగా అనేక గుళ్ళు అంటే కన్ఫ్యూజన్ చేసి ఈ దాచినటువంటి ధనం ఏదైతే ఉందో ఈ రోజున మనకు ఉన్న టెక్నాలజీలో ఇది బయటపడటము దానికోసం అనేక పరిశోధనలు జరిపిన తర్వాత ఈ రోజున పూజ పురస్కారాది కార్యక్రమాలన్నీ కూడా చేసి ఒక సత్సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు మనకు వెలుగులోకి వస్తోంది. అప్పటి ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరింత మెరుగ్గా ముందుకు తీసుకువెళ్ళడానికి మనకు ఒక దారి కనిపిస్తోందన్న మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ప్రసాద్ గారు మీరు చెప్పండి, 12వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయంలో రత్న భాండాగర్ ఉంది, దాని విశిష్టతను ఎట్లా చూడొచ్చు? సేమ్ టైం అది చాలా కాలం అయిపోయింది కాబట్టి జీర్ణోద్ధరణ దశకు చేరుకుని ఉండొచ్చు. ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడు దాన్ని పెట్టెలు మార్చడం కానివ్వండి, లేదంటే లోపల చేయాల్సినటువంటి ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా ఇది కరెక్ట్ టైం అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు ఎట్లా చూస్తారు దాన్ని? గత 10 సంవత్సరాల నుంచి మన వైదిక మతానికి ఒక స్వర్ణయుగం మొదలైందమ్మ. మోడీ గారి రాకతోటి హిందూ మతం మన వైదిక ధర్మానికి ఒక ఉజ్వలమైన స్థితి, మళ్ళీ అది పునర్వైభవం అనేది మళ్ళీ మనం స్టార్ట్ అవ్వటం మనం చూస్తున్నాం. అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, కాశీ కారిడార్ని విశాలం చేయటం కానీ, భగత్ రామానుజు వారి ప్రతిష్ట కానీ, ఆదిశంకరాచార్యుల వారి ప్రతిష్టలు కానీ, ఈ వైదిక ధర్మానికి ఒక మహోన్నత కాలం మళ్ళీ మొదలైంది. అందులో భాగంగానే పూరి జగన్నాథ స్వామి వారి సంపద లెక్కింపు అనేది మొదలైందని నేను భావిస్తాను. ఎందుకంటే మన ఆలయాలన్నీ సంపదతో నిండినటువంటి ఆలయాలు. ఈ ఆలయాలని విదేశీ దండయాత్రల నుంచి ముస్లిం రాజులు కొల్లగొట్టి చివరికి మిగిలినటువంటి సంపదను మాత్రమే ఈరోజు మనం చూస్తున్నాం. ఆ సంపదను కూడా అది ఎంత ఉంది ఒక ఇన్వెంటరీ లిస్ట్ తయారు చేసేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఆసక్తి కానీ ఇప్పుడు దాకా జరగలేదు. అది ఇప్పుడు మొదలైంది కాబట్టి ఒక ఇది వైదిక మతానికి ఒక శుభ పరిణామంగా నేను భావిస్తాను. ఇది 12 అట్లాగే
కేవలం నేలమాలికలే కాదండి, ఆలయాలన్నింటినీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేలమాలికల ఇప్పుడు భాండాగారం యొక్క 46 సంవత్సరాలు దాటిపోయింది, అది మనం తీసి 46 సంవత్సరాలు దాటిపోయింది. మరి అప్పుడు రిపేర్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే రిపేర్ చేయడానికి ప్రభుత్వం వారు ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రెడీ అయ్యారు. అది చాలా సంతోషించాల్సిన విషయం. కాబట్టి ఇంకో 100 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రక్రియ. అట్లాగే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుక ఏదైనా రిపేర్ కనుక చేస్తే ఆ ప్రాచీనమైనటువంటి ఆ మిశ్రమాలతోనే రిపేర్ చేస్తారు తప్ప ఇప్పుడు ఆధునికంగా వాడే సిమెంటు ఇసుక లాంటిది వాళ్ళు వాడరండి. అందులో ఆ సున్నం, ఆ గార సున్నం ఏదో కరక్కాయ నీళ్లు దాంతోనే వాళ్ళు రిపేర్ చేస్తారు. కాబట్టి ఆ ప్రాచీనత ఎటువంటి ఇబ్బందికి లోను కాకుండా ఇంకో కొంతకాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ సంపదను కూడా మనం పరిశీలిస్తే సంపద యొక్క విలువ కట్టడం 2 రకాలండి. భౌతికమైన విలువ, ఒక పురాతత్వమైన విలువ, ఒక ఎమోషనల్ అంటే ఒక భక్తితో కూడినటువంటి ఒక విలువ. ఉదాహరణకి ఒక చిన్న ఆభరణం ఉందండి, ఒక 100 గ్రాముల ఆభరణం ఉంది. ఒక 100 గ్రాముల ఆభరణం మన మెడలో వేసుకుంటే ఒక విలువ ఉంటుంది, షాపులో ఉంటే ఒక విలువ ఉంటుంది. మన మెడలో వేసుకున్నాం అనుకోండి, లేదు మా నాన్నగారి మెడలో వేసాం, మా నాన్నగారి నుంచి నాకు వస్తే నేను పవిత్రంగా భావిస్తాను, నా నుంచి నా బిడ్డలకి వెళ్తే ఇంకా పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్ భగవంతుడే ధరిస్తే అది భౌతికమైన విలువ. 100 గ్రాముల గోల్డ్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాంతో క్యాలిక్యులేట్ చేస్తారు. అది బహుశా ఆధునికంగా పరికరాలు వచ్చాయి కాబట్టి త్వరగానే మదింపు పూర్తవుతుంది. కానీ అది 500 సంవత్సరాల నాటి విలువ ఆభరణం అయ్యుండి, లేకుంటే 1000 సంవత్సరాల నాటి ఆభరణం, లేదు మీరు అన్నట్టు 12వ శతాబ్దం నాటి ఆభరణం అయిందనుకోండి, దానికి విలువ కట్టడానికి పురావస్తు నిపుణులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దాన్ని మదింపు చేసి ఆ విలువని లెక్కిస్తారు. అయితే గతంలో 70 రోజులు పట్టింది అని అంటే అప్పుడు ఇటువంటి వేయింగ్ మిషన్స్ మనకి లేవు. ఇప్పుడు మిల్లీగ్రామ్స్తో సహా మనకు వచ్చే వెయింగ్ మిషన్స్, మనకి 0.000 వచ్చేటువంటి మిషన్స్ ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ధర్మకాటా పెట్టుకొని వాళ్ళు చిన్న చిన్న గురువింద గింజలతో సహా వేసుకుంటూ ఇన్ని తులాల, ఇన్ని గ్రాముల, ఇన్ని గింజలు అని చెప్పి అట్లా రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం మనకి లేదు కాబట్టి ఆ మదింపు త్వరగానే పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. ఏదేమైనా సరే భగవంతుడి సంపద ఏదైతే ఉందో 4.5 దశాబ్దాల తర్వాత బయటకు తీసి లెక్కించబోతున్నారు. దీని మీద కొన్ని కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కూడా ఆ సంపదని ఏ ఉద్దేశంతో అయితే భద్రపరిచారో అది ఇప్పుడు బయటికి తీసి ఎంతుంది ఏంటి అనేది చూసి రాజకీయ ప్రమేయం లేకుండా ఒక ట్రస్ట్ మేనేజ్మెంట్ సభ్యుల మధ్యలో ఉంచి అది దేవాలయాల అభివృద్ధికి కానీ దేశ వృద్ధికి కానీ వినియోగిస్తే మంచిది అన్న అభిప్రాయం మన ప్యానెల్ సభ్యులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ ఆచార్యులు గారు, అలాగే శ్రీనివాసమూర్తి గారు, రాజన్ గారు, అలాగే ప్రసాద్ స్థపతి గారు. సో ఇది ఇవాళ డిస్కషన్. అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే విత్ అస్.